మన రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే కార్యకర్తల మీటింగ్లో కానీ ఎమ్మెల్యేల మీటింగ్లో కానీ పదే పదే ఏం చెప్తున్నారు బటన్ నొక్కుతున్నాను సంక్షేమ పథకాలు ఇస్తున్నాను బటన్ నొక్కుతున్నాను సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అంటున్నారు మొన్న మన రాష్ట్రానికి నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు అడగలేక అడగలేక చాలా వినయంగా అతి వినయంగా ప్రత్యేక హోదా పోలవరం అది ఇది అడిగారు విన్నవించారు అవన్నీ పక్కన పెడదాం మనం ప్రత్యేక హోదా కోసం పోలవరం ప్రాజెక్టు కోసమో లేదా ఆర్థిక పరంగా సాయం కోసమో ఇతర రాష్ట్రాల మీద లేదా కేంద్రం మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి మన రాష్ట్రానికి మనం పెట్టుబడులు తెచ్చుకోలేమా మన రాష్ట్రంలో ఉన్న తీర ప్రాంతం మనకు ఒక పెద్ద ఆస్తి ఈ రాష్ట్రంలో దేశంలో గుజరాత్ తర్వాత అత్యధిక తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం మనదే ఆ విషయం మీకు తెలుసా చాలామందికి తెలియకపోవచ్చేమో ఈ దేశంలో గుజరాత్ తర్వాత ఎక్కువ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం మనదే దాదాపుగా తొమ్మిది వందలకు పైగా కిలోమీటర్లు అలాగే ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మనదే పక్కనున్న తమిళనాడు తెలంగాణ కేరళ కర్ణాటక లాంటి రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువగా ప్రభుత్వ భూములు అటవీ భూములు ఎక్కువగా ఉన్నది మనదే నల్లమల ఫారెస్ట్ దేశం మొత్తం ఫేమస్ మన దగ్గర ఎక్కువ భూభాగం ఉంది సో ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్నది మనదే అలాగే జలవనరులు కూడా ఎక్కువగా అందుబాటులో ఉన్నది మనదే సో ఇలా మనం మొత్తం చూసుకుంటే ప్లస్ తెలివితేటలు యువ యువ జనాభా మన రాష్ట్రంలో దాదాపుగా ముప్పై ఎనిమిది శాతం యూత్ పాపులేషన్ ఉంది అంటే మనం వనరుల పరంగా దేనికి తీసిపోం పక్క రాష్ట్రాలతో పోల్చినా దేశంలో యావరేజ్తో పోల్చినా కానీ మన రాష్ట్రానికి పెట్టుబడులు రావట్లేదు పరిశ్రమలు రావట్లేదు అభివృద్ధి రావట్లేదు అభివృద్ధి చెందట్లేదు ఏమనంటే బటన్ నొక్కాము సంక్షేమ పథకాలు ఇచ్చాము అని మాత్రమే చెప్తున్నారు తప్ప ఇంటింటికి వెళ్ళి ఇదిగో మేము ఈ సంక్షేమ పథకాలు ఇచ్చామనే చెప్తున్నారు తప్ప అంటే డబ్బుల గురించి మీ జేబులో ఇన్ని డబ్బులు పెట్టాము రేపు వచ్చి ఓటేయండి అంటే ఓటుకు నోటు ఓటుకు నోటు గురించే మాట్లాడుతున్నారు తప్ప మీ ఇంట్లో ఇంతమంది ఉంటే ఇదిగో ఈ పిల్లాడికి ఉద్యోగాలు ఇచ్చాం ఈ ఊరిలో వంద మంది ఉంటే ఒక ఇరవై మందికి ఉద్యోగాలు వచ్చాయి ఇదిగో ఈ నియోజకవర్గానికి ఈ పరిశ్రమ వచ్చింది ఇదిగో ఈ జిల్లాకి పెట్టుబడులు వచ్చాయి అని చెప్పగలుగుతున్నారా చెప్పలేకపోతున్నారు అన్నిటికంటే ఒక షాకింగ్ విషయం ఏంటంటే బీజేపీతో మనకు ఫ్రెండ్షిప్ ఉంది వైసీపీకి మన రాష్ట్ర ప్రభుత్వానికి స్టాల్ మన పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి స్టాలిన్ గారు బీజేపీకి బద్దశత్రువు కదా మరి ఇతర దేశాల నుంచి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల పెట్టుబడులు ప్రఖ్యాత కంపెనీలు పెట్టుబడులు తమిళనాడు వెళ్తున్నాయి కానీ ఎందుకు రావట్లా అదొకసారి ఆలోచించండి తమిళనాడు ఇటీవల చెన్నైలో ఫాక్స్కాన్ ఈ సెట్ టు రీఓపెన్ ఇట్స్ ప్లాంట్ ఇన్ శ్రీ పెరుబుదూర్ చెన్నై దగ్గరలో అంటే ఫాక్స్కాన్ అంటే యాపిల్ కంపెనీ వాళ్ళది వాళ్ళు చిప్సెట్ తయారీకి సంబంధించిన ఒక యూనిట్ చెన్నైలో పెట్టబోతున్నారు పెట్టారు ఆల్రెడీ సెప్టెంబర్లో పెట్టారు మీరు ఫాక్స్కాన్ ఎఫ్ఓఎక్స్ సివోఎన్ఎన్ ఇన్ ఇండియా అని గూగుల్లో కొడితే వస్తుంది వాళ్ళు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులో చెన్నైలో ప్లాంట్ ఓపెన్ చేశారు దానికంటే ముందు బెంగళూరులో ఉంది గుజరాత్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పెట్టట్లా ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రావట్లా ఇటువంటి యాపిల్ లాంటి ప్రఖ్యాత కంపెనీలను ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానించవచ్చు కదా అలాగే ఇది ఒక్కటే కాదు ఒక కొన్ని కొన్ని ఒక సమ లాస్ట్ ఇయర్ అనుకుంటా కోవిడ్ తర్వాత నాకు ఇటీవల ఒక ఫ్రెండ్ చెప్పాడు ఆయన మన తెలుగు వ్యక్తే జర్మనీ అటు ఉండేవాడు ఆయన వచ్చి రిటర్న్ వచ్చాడు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఆయన చెప్పింది ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ అమెజాన్లో వర్క్ చేశారు అమెజాన్లో టాప్ పొజిషన్లో ఒక ఐదుగురు ఆరుగురు వర్క్ చేశారు వాళ్ళు అమరావతిలో లేదా ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా మూడు వందల కోట్లు ఇన్వెస్ట్ చేసి ఒక కంపెనీ పెడదాం అనుకున్నారు అమెజాన్కి సంబంధించి కానీ ఈ ప్రభుత్వ పెద్దలు ఎవరో తలదొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసేసరికి వాళ్ళు వెళ్ళిపోయి హైదరాబాద్లో కంపెనీ పెట్టారు హైదరాబాద్లోని శంషాబాద్లో అక్కడ రోజుకి నూట యాభై నుంచి రెండు వందల లారీలు అటు ఇటు తిరగడం ట్రాన్స్పోర్ట్ చేయడం రకరకాల లావాదేవీలు అన్నీ జరుగుతున్నాయి అదే కంపెనీ మన ఆంధ్రప్రదేశ్కి ఉంటే ఎంతమందికి ఉద్యోగాలు వచ్చేవి ఎంత ఆదాయం వచ్చేది సో ఒక కంపెనీ ఒక పరిశ్రమ వస్తే ఉద్యోగాలు వస్తాయి ఉపాధి కల్పన వస్తుంది దాంతోపాటు రాష్ట్రానికి పన్నుల ద్వారా ఆదాయం పెరుగుద్ది ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి సో ఇది ఇటువంటివన్నీ ఉపయోగాలు కానీ ఇవన్నీ అసలు కొత్త కంపెనీలు ఇదిగో ఈ కంపెనీ వచ్చింది అని చెప్పడానికి లేదు కొత్తగా ఈ ప్రఖ్యాత కంపెనీ వచ్చింది ఒక బ్రాండెడ్ మన రాష్ట్రానికి వచ్చింది అని చెప్పడానికి లేదు ఎంతసేపు ఏం చెప్తారు అరబిందో ఫార్మా అని చెప్తారు అరబిందో ఫార్మా ఎవరిది ఇటీవల మొన్న సెప్టెంబర్ నెలలో జరిగిన మంత్రివర్గ మీటింగ్లో కొన్ని కంపెనీలకు సంబంధించేవో కోటి ఇరవై ఆరు లక్షల కోట్లు సారీ లక్షా ఇరవై ఆరు వేల కోట్లు లక్ష ఇరవై ఆరు వేల కోట్లు ఒక లక్ష ఇరవై ఆరు వేల నాలుగు వందల నలభై ఏడు కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి ఒక లెక్క చెప్పారు అవేంటంటి కాజీస్ మొబిలిటీ తర్వాత లైఫియస్ ఫార్మా ఐనోసోల్ సోలారు అవిసా ఫుడ్సు ఆస్తా గ్రీన్ ఎనర్జీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అరబిందో గ్రూపు ఇండో సోల్ సోలారు ఏఎం గ్రీన్ ఎనర్జీ గ్రీన్కో గ్రూపు ఇవన్నీ మనం ఆ రోజే వీడియో చేసుకున్నాం వీటిలో ఎక్కువ కడప జిల్లా పులివెందుల ప్రాంతానికి చెందిన వాళ్ళు ఉన్నారు కడప జిల్లాకు చెందిన కొంతమంది ఉన్నారు విజయసాయి రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చెందిన వాళ్ళే ఎక్కువ మంది దీనిలో ఉన్నారు అని ఆ రోజే చెప్పుకున్నాం అంటే కొత్త కంపెనీలు రావట్లే బ్రాండెడ్ కంపెనీలన్నీ హైదరాబాద్కో చెన్నైకో బెంగళూరుకో వెళ్ళిపోతున్నాయి ఏవో కొత్తగా పెట్టి అప్పటికప్పుడు సృష్టించినవి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సృష్టించబడిన ప్ర కృత్రిమంగా సృష్టించిన కంపెనీలు వాళ్ళకు వంద కోట్ల ట్రాన్సాక్షన్ ఉండదు కానీ వాళ్ళు ఏమో ఎనిమిది వేల కోట్లు పెట్టుబడులు పెడతారంట వాళ్ళకి యాభై కోట్ల ట్రాన్సాక్షన్ ఉండదు కానీ వాళ్ళేమో పంతొమ్మిది వందల కోట్లు పెట్టుబడులు పెడతారంట ఇలా విడ్డోరమైన కంపెనీలు విడ్డూరమైన వింతైన కంపెనీలు మన రాష్ట్రానికి వస్తున్నాయి కానీ అసలైన అమెజాన్లు అసలైన యాపిల్లు అసలైన ఫ్లిప్కార్ట్లు అసలు అసలుసెస్లైన ఒరిజినల్ కంపెనీలు అన్నీ కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి ఏమనంటే బటన్ నొక్కేమో డబ్బులు ఇస్తున్నాము బటన్ నొక్కేమో డబ్బులు ఇస్తున్నాము వేల కోట్ల సంక్షేమ పథకాలు ఇచ్చాము నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఇచ్చేయండి సో ఇది ఒకసారి ఇండస్ట్రీస్ గురించి ఆలోచించాలి మన ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు అమర్నాథ్ గారు ఉన్నారు ఆయన యువకుడు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు ఎమ్మెల్యే అయిన రెండున్నర మూడు సంవత్సరాలకే మంత్రి పదవి వచ్చింది ఆయన తన మంత్రి పదవితో తనకున్న మేధోశక్తితో తనకున్న రాజకీయ ఎందుకంటే వాళ్ళ ఫాదర్ దాదాపు ఐదు ఆరు సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి మంచి చరిష్మ మంచి క్రేజ్ ఉన్న ఫ్యామిలీ వాళ్ళది తనకున్న వనరులు అన్నీ వాడుకొని తనకున్న మేధోశక్తి అంతా వాడుకొని పరిచయాలను వాడుకుంటే మంచి ఇండస్ట్రీస్ తేవచ్చు కానీ ఆయన ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికో చంద్రబాబు గారిని తిట్టడానికో మాత్రమే పరిమితం అవుతారు ఇలా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఇండస్ట్రీస్ రకరకాలుగా ఉన్నాయి పోనీ గత ప్రభుత్వం ఏమైనా పెద్దైతే తెచ్చిందా అంటే ఖచ్చితంగా తెచ్చింది మరీ పదులు వందలు వేలు తెచ్చిందని చెప్పుకోవడం కానీ చెప్పలేం కానీ కియా తెచ్చింది కదా అనంతపురంలో ఇప్పుడైనా ఆ మాత్రం గుర్తింపు వచ్చిందంటే కీయవాళ్ళనే కదా అలాగే చిత్తూరు జిల్లాలో మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఒక యూనిట్ ఉంది కదా సో గత ప్రభుత్వం ఎంతో కొంత ప్రయత్నం చేసింది ఈ ప్రభుత్వం ప్రయత్నమూ లేదు అంతా డాబులు డమరాలు డప్పులు భజనలే సో దీని మీద నేను ఏమైనా తప్పు చెప్పాను అనుకుంటే లేదు ఈ కంపెనీలు వచ్చాయి అనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి నేను కూడా చూసి తెలుసుకుంటాను నెక్స్ట్ వీడియోలో చేస్తాను మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి కంటెంట్ నచ్చితే మాత్రం మీ మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ